తన వస్తువు కానిది తన నుంచి విడిపోతే అంత భయం ఎందుకు? ఇది నాది అనుకున్నాం కాబట్టి మనకి భయం. ఈ వస్తువు నన్ను వదిలిపెడుతుంది, ఈ వస్తువు సంబంధించిన పరివారం అంతా కూడా ఏమైపోతారో అని భయం. అంతకంటే ఏముంటుంది చావు దగ్గర? ఇలాంటి దానికి సంబంధించి ఉన్న ఈ పాపజీవులకి, పాపపుణ్యములతో కూడుకున్న ఈ జీవులకి ఏం చెప్తుందంటే, ఈ శాస్త్రం ఎందుకు వచ్చింది అంటే ఇష్టపడిన విషయాన్ని నెరవేరడానికి. ఒకనొక మహనీయుడు చావు ఎలాగా తప్పదు, వస్తూ పోతూ చస్తూ పుడుతూ చస్తూ పుడుతూ ఎందుకు, దీనికి ఏదో ఒక బ్రేక్ పెట్టాలని ఒక విరక్తి కలిగిన ఒక మహనీయుడికి, వాడికి ఇష్టపడింది ఈ కోరిక, కోరిక కలిగింది. అలాంటి విషయము అలాంటి వాడికి ఆ కోరిక నెరవేరడానికి ఇష్టార్థ సిద్ధి కొరకు ఈ యొక్క నైష్కర్మ సిద్ధి గ్రంథం వచ్చింది. నైష్కర్మ సిద్ధి గ్రంథం వచ్చింది. ఇక్కడ ఇష్టార్థం అంటే ఏమిటి? గ్రంథము నిర్విఘ్నంగా పరిసమాప్తి అవ్వాలి. ఈ గ్రంథం ఎక్కడ కూడా విఘాతం కలగకూడదు, నిర్విఘ్నంగా పరిసమాప్తి కావాలి. మనకి దగ్గు రాకూడదు, జబ్బులు రాకూడదు, గొంతుకు నొప్పి నాకు రాకూడదు, ఏ రకమైన రోగం కానీ ఏ రకమైన ఇబ్బంది కానీ లేకుండా నిర్విఘ్నంగా గడవాలి అని. నిర్విఘ్నంగా పరిసమాప్తి అవడము మరియు శిష్య పరంపరతో జిజ్ఞాసులకి ప్రయోజనకారి అవ్వడం, ఆ శిష్య పరంపరలో ఉన్న జిజ్ఞాసులకి అది ప్రయోజనం అవ్వాలి. ఇలాంటి చోట ఉండి 3 నెలలు గడుపుతున్నావు అంటే ఎంతో ప్రయోజనం పట్టుకుని వెళ్ళాలి కదా. అందులో ఇవి నెరవేరడం గాను ఈ మంగళ శ్లోకం అని అర్థం ఇక్కడ. అందులో గ్రంథానికి బాహ్యంగా ఎందుకు వచ్చిందంటే అది చెప్పారు. సజ్జన సార్ రాసింది ఇదంతా, ఇది చెప్పారు. గ్రంథానికి బాహ్యంగా పరమేశ్వరునికి చేసిన నమస్కారంతో ఈ ఫలం సిద్ధించినా కూడా, ఈ గ్రంథానికి బాహ్యంగా ఉన్న పరమేశ్వరుడు ఈశ్వరుడు, ఆ బాహ్యంగా ఉన్న పరమేశ్వరుడికి చేసిన నమస్కారం చేతనే ఈ ఫలం సిద్ధించినా కూడా శిష్టాచారం అనుసరించాలని. శిష్టాచారం అంటే శిష్య గురు సంప్రదాయం, ట్రెడిషన్, అది అనుసరించాలని శిష్యులకు తెలియచేయడానికి గాను, కొత్త కొత్త శిష్యులకు తెలియాలి కదా, పాత తరం వాళ్ళు గురువుని ఎలా ఆశ్రయించాలో తెలుసు, శిష్టాచారం ఉంది. ఆ శిష్టాచారం బ్రేక్ కాకుండా ఉండాలి అంటే తండ్రి చూపిస్తుంటే పర్లేదు, ఏదో స్వాములు గారి దగ్గరికి దండం పెట్టించిన పిల్లలకి, అలా లేని వాళ్ళు ఉంటారు కదా, వాడిని స్వేచ్ఛగా వదిలేసామండి నువ్వు బతికని, పిల్లలకి స్వేచ్ఛ ఇవ్వాలి ఈ రోజుల్లో అంటారు కదా, ఆ స్వేచ్ఛ ఇవ్వాలని కొత్త తరం తండ్రులు, అలాంటి వాళ్ళకి తెలియదు. ఈ గ్రంథానికి వచ్చినప్పుడు వాడికి కూడా శిష్టాచారం నేర్పాలని ఉద్దేశం చేత సురేశ్వరాచార్యులు శిష్యులకు తెలియచేయటం గాను గ్రంథమందు మొదట మంగళాచరణం చేయబడింది, మంగళాచరణం చేయబడింది, అది నేర్పాలని పాపం సురేశ్వరాచార్యులు. ఈ శిష్య శిక్షణ అనే ఏదైతే ఉన్నదో ఆ శిష్యులు యొక్క శిక్షణ అన్నది కూడా వారికి అపేక్షితమైన విషయాల యందు ఇమిడి ఉన్నదని ఉద్దేశం. వారికి దీని యందు అపేక్ష ఉందని, అందుకనే శిష్యులుగా స్వీకరించి గురువులు బోధ చేస్తున్నారని ఇందులో అంతరార్థము అని సజ్జనాథ స్వామి వారు అంటున్నారు. అందువల్ల ఈ రకంగా చెప్పారు. ఇక్కడ చిన్న ప్రశ్న ఏమండి, గణేశుడు, శ్రీరామచంద్రుడు, పరమశివుడు, పార్వతీ పరమేశ్వరుడు, లక్ష్మీనారాయణులు ఇలాంటి మొదలైన దేవతల్ని స్తుతితోటి కోరబడిన విషయం దొరుకుతుంది కదా, వాళ్ళు స్తుతిస్తుంటే మేమేమైతే కోరుకున్నా విషయం చేస్తారు కదా. గణపతిని పూజిస్తే ఓ లంబోదరా అని ఆయన పూజిస్తే మనకి కోరిక తీరిపోతుంది, లక్ష్మీనారాయణ పూజిస్తే తీరిపోతుంది, పట్టుకుంటాం కుంకుమ, పసుపు, పువ్వులు, దీపం పెడతాం, రోజు పూజలు చేస్తాం, ఆ కోరిక, ఈ విషయం, ఈ కోరబడిన విషయం, మోక్షం అనే కోరబడిన విషయం దొరికిపోతుంది కదా. ఇలా ఉండగా విశిష్ట దేవతా నమస్కారం ఇక్కడ ఏం పని? విశిష్టమైన దేవతా నమస్కారం ఇక్కడ మళ్ళీ ప్రత్యేకంగా ఇంకో దేవత ఇంటికి పరిచయం చేస్తారు, ఉన్న దేవుడు సరిపోవా అంటే జవాబు ఏమిటంటే, ఇష్టార్థం నెరవేరడమే మాత్రమే కాదు ఇక్కడ, ఇష్టార్థము ఇష్టమైన
కోరిక నెరవేరడమే కాదు. ఇక్కడ గంధ విషయాన్ని సూచించడానికి ఈ మొదటి శ్లోకం వచ్చింది. ఆ కోరిక నెరవేరడం గురించే కాదు ఇక్కడ చెప్పింది. ఈ గ్రంథం ఎందుకు వచ్చిందంటే గ్రంథమందు చెప్పవలసిన విషయాన్ని ఈ శ్లోకమందు చక్కగా సూచించాడు. అది అర్థం. అక్కడ పరమేశ్వరుడు ఎవడో ఆ శ్లోకంలో చెప్పబోతున్నాడు. కొత్త దేవుడు కాదు. ఏదైతే నువ్వు పరమ మోక్షాన్ని కోరుకోవడానికి ఆత్మ విషయాన్ని తెలుసుకుందాం అనుకున్నావో ఆ ఆత్మ విషయాన్నే మంగళ శ్లోకంలో పరిచయం చేయబోతున్నాడు. పరిచయం చేయబోతున్నాడు గ్రంథకర్త. అందువల్ల ఉపనిషత్తుల విషయమనిపించిన మన ప్రత్యేగాత్మ కన్నా వేరు కాని పరదేవత యొక్క జ్ఞానం ఏదైతే ఉన్నదో ఉపనిషత్తుల్లో ఏదైతే విషయమే ఉన్నదో మన ప్రత్యేగాత్మ కదా విషయం, దాని గురించే చర్చ. నేను జీవున్నా, నేను పరమాత్మన. జీవుడంటే ఎవరు, పరమాత్మ అంటే ఎవరు, నేనెవరిని కదా చర్చ దగ్గర జరుగుతుంది. అలాంటి ఉపనిషత్తుల్లో మనకి ఏదైతే చర్చించబడి విషయమై ఉందో మన ప్రత్యేగాత్మ, ఆ ప్రత్యేగాత్మ కన్నా వేరు కాని పరదేవత. ఈ పరదేవత పదం ఎక్కడ వాడాడు? చాంద్రోగ్య ఆరోగ్యాల్లో వాడాడు. వాడాడా? చాంద్రోగ్యం ఆరోగ్యాల్లో వాడాడు పరదేవత. చాంద్రోగ్యంలో ఆత్మని మూడు పదాలు వాడతాడు. ఆత్మ అని పదం వాడతాడు, పరదేవత అని పదం వాడతాడు, బ్రహ్మ అని పదం వాడతాడు. బ్రహ్మ అనేది నపుంసకలింగం, పరదేవత అనేది స్త్రీలింగం కదా, ఆత్మ అనేది పుల్లింగం. అంటే ఏ లింగము కానీ నిర్వికారమైన తన స్వరూపము అని చెప్పడానికి మూడు పదాలతోటి ఆరోగ్యం వాడాడు. ఆత్మని శబ్దం అంతే కదా. ఈ రకంగా అలా మన ప్రత్యేగాత్మ కన్నా వేరు కానటువంటి పరదేవత యొక్క జ్ఞానం ఏదైతే ఉందో దేనితో సర్వ అనర్థాలకే కారణమైన అజ్ఞానము కత్తిరించిపోతుందో తొలగిపోతుందో అటు అదే ఈ గ్రంథమందు సంక్షిప్తంగా ప్రతిపాదించినట్లు చెప్పారు. దానిని సూచించుటకు గాను విశిష్టమైన పరదేవతకి నమస్కారం చేశాడు. ఇది గ్రంథం యొక్క మొదటి శ్లోకం. అందువల్ల గ్రంథ ప్రారంభంలోని అంటే శ్లోకాలను చెప్పకముందు శ్లోకాన్ని వర్ణిస్తున్నారు సురేశ్వరాచార్యులు. అందువల్ల గ్రంథ ప్రారంభంలోనే సంబంధము, విషయము, ప్రయోజనము స్పష్టంగా తెలియజేశారు. అలా తెలియచేయడం ద్వారా విద్వాంసులకి ఈ గ్రంథము ఆదరముతో అధ్యయనం చెయ్యవచ్చు అని వాళ్ళకి ఇచ్చ కలిగించడానికి చెప్పారు. చెప్పారు కదా మొదట ఆక్షేపం పెట్టాం ఈ మూడు లేనిది గ్రంథం ఎలా అవుతుందని, మూడు ఉన్నాయని చూపించారు.